అమ్మా రాధా ఆ వస్తున్నా నానా తర్గరా అమ్మా నానా కాఫీ కాఫీ సంగ తర్వాత అమ్మా ముందు నా కండువా తీసుకురా ఇప్పటికి ఆలస్యం అయిపోయిందని వెళ్ళిపోవాలి నువ్వు త్వరగా వెళ్ళకపోతే అక్కడ కొంపలేం అంటుకోవు గాని కాఫీ తాగి వెళ్ళు ఇప్పుడు కాఫీ ముఖ్యమట్రా అసలు వాళ్ళు ఎలాంటి రోజు మన రంగనాయకులు గారు ఒక కొత్త ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తున్న రోజు పైగా మన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గారు పట్టణం నుంచి వస్తున్న రోజు ఇలాంటి శుభ సందర్భంలో నేను కాస్త ముందుగా వెళ్ళి అక్కడ ఉండకపోతే ఎలా శుభ సందర్భమా ఎవరికి ఎవరికేమిట్రా ఆయన ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మనలాంటి కార్మికులకు అందరికీను శుభ సందర్భం అంటే అది కాదు నాన్న కార్మికులు తలదాచుకోవటం కోసం ఒక కాలనీకి శంకుస్థాపన చేశారనుకో అది శుభ సందర్భం అవుతుంది లేదా ఒక నెల జీతం బోనస్గా ఇచ్చారనుకో అది శుభ సందర్భం అవుతుంది అంతేగాని ఆయన మరో అంతస్తుకి ఎదగటానికి మరో కొత్త ఫ్యాక్టరీకి పునాదిరాయి వేసుకోవటం మాత్రం మనకి శుభ సందర్భం కాదు ఏమిటమ్మా లక్ష్మి ఇది మీ ఆయనకు రోజు రోజుకి పైచి ఎక్కువైపోతుంది అనుకుంటాను ఆయన మాటల్లోనూ వాస్తవం ఉందిగా మావయ్య సరిపోయింది మీ ఆయన వేరే నీకు అబ్బిందన్నమాట అన్నయ్య సంగతి నీకు తెలిసిందే కదా నాన్న కొడవలు లేందే కోత కొయ్యలేం సుత్తి లేందే ఇను వంచలేం అంటాడు నిజమేనమ్మా ఇలాంటి మాటలు మీటింగుల్లో వినటానికి చాలా బాగుంటాయి కానీ చేతలోకి వచ్చేసరికి అసలు వీడు ఉద్యోగం సద్యోగం లేకుండా వీధులు వెంటబడి తిరుగుతుంటే దయదలిచి వీడికి ఉద్యోగం ఇచ్చింది ఎవరు రంగనాయకులు గారు అది మర్చిపోతే ఎలా ఆయనే ఇవ్వటం ఏమిటి ఈ మాత్రం ఉద్యోగం ఎక్కడైనా దొరుకుతుంది కన్నీళ్లతో యాచించేవాడికి తిండి దొరకదేమో కానీ కండ కరిగించేవాడికి ఎక్కడైనా పని దొరుకుతుంది సర్లే ఓయ్ ఇన్నేళ్ళు నెత్తి మీదకి వచ్చిన తర్వాత నీ దగ్గర నీతులు నేర్చుకోవాల్సిన కర్మ నాకు పట్టింది ఇదిగో కండువా